అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యపై భర్త కత్తెరతో పొడిచి చంపడానికి ఒడిగట్టాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు అడ్డుకుని బాధితురాన్ని 108లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. మదనపల్లిలో ఘటనకు సంబంధించి ఆసుపత్రి అవుట్పోస్ట్ పోలీసులు బాధితురాలు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పొంగనూరు మండలం ఈడిగపల్లి సమీపంలో ఉన్న యాతల వంకకు చెందిన సురేఖ 10 ఏళ్ల క్రితం మదనపల్లిలోని మంజునాథ కాలనీకి వచ్చి స్థిరపడింది. అక్కడ ఓ అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తుంది. అప్పటికే భర్తను వదిలేసిన సురేఖ మంజునాథ కాలనీలో ఉంటున్న టైలర్ ఎల్లప్పతో ప్రేమలో పడింది. మొదటి భర్తతో తెగదింపులు చేసుకుని 8 ఏళ్ల క్రితం ఎల్లప్పను రెండో వివాహం చేసుకుంది. సురేఖకు 4 పిల్లలున్నారు. టైలర్ వృత్తి చేస్తున్న ఎల్లప్పకు భార్య సురేఖ నడవడి పై అనుమానం పెంచుకున్నాడు. గత 2 ఏళ్లుగా తరచూ గొడవలు పడుతూ భార్యను ఇబ్బందులు గురి చేసేవాడు. ఈ క్రమంలో అనుమానం పెనుభూతమై బుధవారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన భార్యని నిలదీసి గొడవ పడ్డారు. సురేఖ భర్తను ఎదిరించి మాట్లాడటంతో ఆగ్రహంతో అతని వద్ద ఉన్న టైలరింగ్ కత్తిని తీసుకుని భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒళ్లంతా పొడిచి గాయాలు చేయడంతో 9 చోట్ల కత్తిపోట్లు పడి సురేఖ అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు గమనించి బాధితురాని 108 సహాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న 2 టౌన్ సీఐ నర్సింహులు సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని ఘటనకు గల కారణాలపై ఆరా తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది చెప్పు. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చి బట్టలు ఎత్తుకొని సార్, నేను ఆయన ఎందుకు ఆయన అవునాడు విన్నా సార్, ఆయన దానికి ఏం లేను రావుంటాయినాను అన్నాడు సార్. వెళ్ళని చెప్పి నా పని చేస్తుంటా అంటే నేను నా పెద్ద కూతురు ఇంట్లో ఏదో అడుగుతాను సార్, ఏం అడుగుతాను నా పాప నేను విన్నాను మెడబడి తోచినాను సార్, నన్ను నువ్వు ఎందుకు దోస్తాను నన్ను వీళ్ళు ఎట్టుగా అడిగి మా అమ్మకు ఫోన్ చేస్తాను విన్నానికి కత్తి ఫోన్ పొట్టి చేసినట్టు సార్, మూడు చేసుకున్నా సార్. ఎవరమ్మా పొడిచింది? మా ఇంటి. ఏం పేరమ్మా? జి ఎల్లప్ప సార్. ఎక్కడుండేది మీరు? మంజునాథ కాలనీ సార్. మీకేం దానికే పొడి చేసినాడమ్మా? సార్ ముందు గొడవ అయింది సార్, పెద్ద మనిషి ద్వారా తెలుసుకొని ఉన్నాను సార్, 2 వారాలు అవుతాను ఎంతో సార్ పోయి నేను మా అమ్మకు ఫోన్ చేస్తాను నువ్వు ఎందుకు నన్ను కొడతాను అని దానికి పొడి చేసాను.